విజయ్ కుమార్ బ్రదర్ గారండి. అవునండి, మీరెవరమ్మా? నేను పాస్టర్మ్మ నాయ్ గారు. ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ అండి, బాలనగర్. మీ పేరమ్మా? నా పేరు గ్రేస్ అండి. చెప్పండి అమ్మా, ఫోన్ చేశారు. పాస్టర్ గారి పేరు సాగర్ గదర్. ఓకే. ఆ పాస్టర్ గారి పేరు. ఓకే. చిన్న రిక్వెస్ట్ గా చేసాను బ్రదర్, మీతో మాట్లాడదామని. నేను చెప్పండి అమ్మా. మా పాస్టర్ గారికి మేమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది అయ్య గారు. మేమ్స్ పని చెబుతా. ఓకే. అట్లా ఇది థర్డ్ టైం క్యాన్సిల్ కావాలి, ఇది బాగా లేక క్యాన్సిల్ అయిపోతుంది. మా సేవకులు వచ్చి కడతా అని చెప్తున్నారు, నా చేతికి డబ్బు ఇవ్వడం లేదు. 40,000 తక్కువ పడ్డాయి, 35-40. అంటే ఇది డబుల్ టైం ఎంజియోగ్రామ్ చేయవలసి వస్తుంది. రెండు వాల్స్ పోయినాయి, అట్లా పోయిన మీద హార్ట్ అటాక్ వచ్చిందండి. మిడి విజయన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించండి పాస్టర్స్కి. అయితే ఆపరేషన్ అంటే కొంచెం మాకు రిస్క్ అయింది అయ్యా. ఫండ్ నుంచి ఏమో 105 వాళ్ళు ఇచ్చిండ్రు. పాస్టర్స్ కొంచెం చేసారు కానీ 40,000 పడుతుంది ఇప్పుడు. అంటే సెకండ్ టైం ఎంజియోగ్రామ్ పెద్దవాళ్ళేమో నా చేతికి డబ్బు ఇయ్యా, నేను వచ్చి కడతా అంటూ అడ్మిట్ కమ్మంటూ నేను వెళ్ళి అడ్మిట్ అయిపోయినా, అడ్మిట్ అయిపోయినా వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి కట్టడం లేదు. అట్లా ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ చేసిండ్రు నన్ను ప్రాబ్లం. డాక్టర్ అన్నారు సేవకులు ఉన్నప్పుడు మీ చేతికి ఇవ్వాలా, మీ చేతికి ఇస్తున్నా కొంచెం తక్కువ చేస్తాను, మీ పరిస్థితిని చూసి ఇంత బాధ పెడుతుంది కదా, ఇంతసారి నుంచి నువ్వు నమ్మి రావద్దు, మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడేరా, అంతదాకా ట్యాబ్లెట్లు వాడమ్మా అని అన్నాడు. అంటే ట్యాబ్లెట్లు వాడిని కూడా డబ్బులు ఇవ్వండి, ఒక పాస్టర్ పైసలు ఇస్తేనే మేము ఆటో కిరాయి పెట్టుకొని వచ్చినాం ఇవ్వాలా అని చెప్పిన. అయ్యమ్మ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి, మళ్ళీ ప్రాబ్లం అయితే నన్ను అన్నవద్దు అని చెప్పేసి ఉంటాయి ఆయన. అని ఇట్లా ఎన్నిసార్లు తిరుగుతారు, ఎన్నిసార్లు క్యాన్సర్ అవుతారు, బాగా ఆలోచించుకొని ట్యాబ్లెట్లు అయితే వాడండి అంటే వచ్చేసామయ్యా. ఇప్పుడు దాదాపుగా 3 నెలల నుంచి ట్యాబ్లెట్ సరిగ్గా లేవు కానీ ఒక్కసారి మాత్రం ఒక పాస్టర్ ట్యాబ్లెట్స్ వేసిండ్రు ఆంధ్ర నుంచి. ఇక మళ్ళీ ఆ మధ్యలో ఇంకొక పాస్టర్ కూడా గుంటూరు నుంచి వేసిండు. తర్వాత ఇప్పుడు దగ్గర 15-20 రోజుల నుంచి ట్యాబ్లెట్స్ లేవు బ్రదర్. ఆటోలకి ఎట్లా అంటే ట్యాబ్లెట్స్ నాలుగు పోవడం, దమ్ము రావడం. మాకు పిల్లలు లేరు, మేము ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంటున్నాం, షెల్టర్ లేక. మేము చేసిందేమో నిర్మల్ డిస్ట్రిక్ట్ సిటీ వాళ్ళకి 8 ఏళ్ళు. పెద్దయ్య గారు చనిపోవడంతో వాళ్ళ కొడుకు పంపించేసిండు, ఆయనకు అప్పులు అయినాయి అబ్బాయికి. దాంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇప్పుడు ఏ ఆధారం లేదు, ఇక్కడ సేవ లేదు. ఏంది పాస్టర్స్ ఏమంటున్నారు, సేవ ఆపరేషన్ అయినాక ట్రై చేద్దాం, లేకపోతే దొరకకపోతే ఆశ్రయంలో ఉన్న ఉంది, అంతకాకైతే వీళ్ళు ఇంట్లో ఉంచుకున్నారు కదా ఉండండి అమ్మా అని అన్నారు. చాలా మంది వచ్చి చూసిపోయారయ్యా మమ్మల్ని. నేను ఇక్కడ ఉట్టిగా కూడా ఉండక వాళ్ళ తండ్రి కొడుకులు ఉంటారు, ఒక పూట భోజనం వండి పెడుతున్నాను వాళ్ళకి. అందుకు షెల్టర్ వాళ్ళు ఇచ్చిండ్రు ఒక రూమ్. అంతేగాని ఇంకా ఏ ట్యాబ్లెట్స్ ఏమైనా కావాలంటే అయ్యగారులకి వాళ్ళు వీళ్ళు అయ్యగారుల నంబర్ ఇస్తే రాసుకొని చేయడం. అట్లా ఇప్పుడు ట్యాబ్లెట్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది బ్రదర్. నిన్న మొన్న కూడా పాస్టర్స్ నంబర్ తీసుకున్నారు, కొన్ని డబ్బులు పంపిస్తాను, రేపటిదాకా ఫోన్లు ఇస్తాడు అండి. చాలా మాకు దమ్ము దమ్ము అయిపోతుంది. పాస్టర్స్ అయ్యగారు ఏమంటారంటే చేస్తా ఇయ్యమ్మా, నా బాధ అంతా వింటారు, మంచిదే చేస్తా. అది ఎవరైనా ఫోన్ పే గూగుల్ పే అంటే మాకు అకౌంట్ లో కానీ ఇంత స్తోమత లేదు అయ్యా, నా చిన్న ఫోన్. అయితే నేనేమన్నా అంటే ఇది తెలిసినవి, నేను ఉండే ఏరియాలో షాపులలో కానీ మెడికల్ షాప్లో కానీ ఫోన్ షాప్లో వాళ్ళ మీద బాబు కొంచెం డబ్బులు వేపించుకుంటాను మెడిసిన్స్ ఇట్లా అంటే సరే ఆంటీ అంటే వేపించుకుంటాం. కొంతమంది వేసి మా గురించి అడిగి వాళ్ళకు ఇరిట్ చేసినప్పటి నుంచి వాళ్ళు కొంతమంది మమ్మల్ని వేడుతున్నారు అయ్యా. కలవరం మినిస్ట్రీ హాస్పిటల్ ఏదో ఉందంట కదా, అక్కడికి మీరు వెళ్ళొచ్చు కదా బ్రదర్. పోయినా లెటర్ రాసిచ్చినా, మా పరిస్థితి అంతా ఊరికే వచ్చిన విషయం కూడా రాసి చెప్పిన. ఇప్పుడే కాదు, పోయిన సంవత్సరమే పోయిన, డిసెంబర్ రాకముందే పోయిన, 2 టైమ్స్ పోయిన. ఏమన్నారు పెట్టుకొని వాళ్ళు అయ్యగారు డైరెక్ట్ మాట్లాడతాము, నేను కూడా పాస్టర్మ్మని కదా అని చెప్పిన. అంటే అయ్యగారు ఎవ్వరితో మాట్లాడారు, ఎంత దూరం కెళ్ళి వచ్చినా దగ్గరికి వెళ్ళి వచ్చినా మీ పరిస్థితి చెప్తాను, మీరు లెటర్లు రాసుకోండి అంటే లెటర్లు అంతా మా విషయం మా ప్రాబ్లం అంతా రాసుకోండి, మీరు ఏ విధంగా సాయం చేసినా పర్వాలేదు, ఇంకా ఆపరేషన్ ఉందని ఇవి కూడా ఇచ్చాను పేపర్. ఆపరేషన్ డాక్టర్ ఏం రాశారు అన్ని ఇచ్చాను. వాళ్ళు తర్వాత ఫోన్ చేస్తాం రేపు అని చెప్పిండ్రు, వాళ్ళు ఫోనే చేయలేదు. తర్వాత నేనే ఒక 50 కాల్స్ చేసింటండి ఆ బ్రదర్, 50 కాల్స్. దాని తర్వాత ఇంకా రోజు నేను చేస్తున్నాను, ఒక వేరే ఇప్పుడు మాట్లాడేట ఆయన మాట్లాడకుండా వేరే ఆయనకి ఇచ్చి, అమ్మ మా పాస్టర్ గారు అన్నాడు
మా తెలిసిన సేవకులు అయితేనే లేకపోతే మా చర్చి మెంబర్ అయితే మేము చేస్తాము. మా చర్చి మెంబర్ అయితే మీరు ఎవరో మాకు తెలియదు, మీరు ఎక్కడో మీ పాస్టర్స్ అయినప్పటికీ కూడా మా పరిచయం లేదు, మేము చెయ్యం. అంటే కనీసం మెడిసిన్స్ అన్ని ఒక మంత్ కమిట్ చేయండి అంటే అది కూడా మేము చెయ్యాలి అమ్మా అని అయ్యగారే చెప్పమన్నాడు అన్నాడు. సరే దేవుడు దీవించిన కాకని చెప్పేసి